వెల్కమ్ టు స్వామి ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ బ్రౌజర్ కానీ ఇక్కడ పైన సెర్చ్ అని ఉంటుంది. సెర్చ్లో మీరు యూడైస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్, యూడైస్ ప్లస్ ప్రొఫైల్, యూడైస్ ప్లస్ టీచర్ ఇలా కనిపిస్తుంది. మనం ఇప్పుడు టీచర్ మాడ్యూల్ గురించి అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఈ టీచర్ మాడ్యూల్ని ఇది సెలెక్ట్ చేసుకోండి. దీని మీద టచ్ చేసినప్పుడు మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోమ్ పేజీ ఎలా ఉంటుంది, మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు డెస్క్టాప్ సైటు ఉంటే మీకు అన్ని డీటెయిల్స్ అనేది చక్కగా స్క్రీన్ మీద, మీ యొక్క మొబైల్ స్క్రీన్ మీద ఫుల్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి డెస్క్టాప్ సైట్ అనేది ఎంచుకోవటం ఉత్తమం. ఇది ఒకసారి డెస్క్టాప్ సైట్లో ఉంది లేదనేది చూసుకోవాలంటే ఈజీగా మీరు రైట్ సైడు టాప్ కార్నర్లో ఈ త్రీ డాట్స్ మీద మీరు ఒకసారి టచ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉండాలి, లేకపోతే ఇప్పుడు ఇలా ఇప్పుడు ఉన్నది మొబైల్ మోడ్ అండి. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి. ఒకవేళ ఆప్షన్స్ మీకు కనపడని సందర్భంలో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ యొక్క డెస్క్టాప్ సైట్లో మీరు చెక్ బాక్స్ ఉంటుంది, దాంట్లో టిక్ చేసుకొని మార్క్ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు టీచర్ మాడ్యూల్ సంబంధించి ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చేసి మన స్కూల్ యొక్క, మీ ఎవరైతే మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అయితే మీరు ఏ పాస్వర్డ్ అయితే గతంలో నుంచి వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్, ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా లాగిన్లోకి వెళ్తారు. ఒకవేళ మీకు తెలియని పక్షంలో ఇక్కడ పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయినట్లయితే మీకు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ అనేది నేను చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒక పాఠశాలకు సంబంధించి లాగిన్ చేస్తున్నాను, గమనించండి. ఇప్పుడు క్రెడెన్షియల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మొదటగా మనకి మన పాఠశాల పేరు, యూడైస్ కోడ్ అన్ని చూపిస్తూ ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ ఆర్ విటీపీ డిసిఎఫ్ టు ఫిల్ డేటా అని ఉంటుంది. మీరు ఈ కనిపించే ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మరొక పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి ఇక్కడ నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ అనే 0 ఉన్నారు. అయితే టోటల్ వచ్చేసి 2 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఇన్కంప్లీట్లో అంటే కంప్లీట్ చేయడానికి ఇంకా ఎవరు లేరు అంటే ఆల్రెడీ అది కంప్లీట్ చేసి ఉన్నారు. ఈ పాఠశాల పెండింగ్ లిస్ట్లో రావడం జరిగింది. ఎందుకు పెండింగ్ లిస్ట్లో ఉందనేది నేను మీకు వివరిస్తాను. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఈ వీరి వివరాలు అనేది ఆల్రెడీ 4వ తేదీనే వారు పాపం మోడిఫై చేసి ఉన్నారు. అయితే మోడిఫై చేసి అన్నీ అప్డేట్ చేస్తున్నారు, వీరు కంప్లీట్ చేస్తున్నారు.
వారి పాఠశాలలో ఇద్దరు టీచర్ల వివరాలు కంప్లీట్ చేస్తున్నారు, కానీ అది పెండింగ్ లిస్టులో ఈ పాఠశాలని జిల్లా వారు చూపించడం జరిగింది. ఎందుకు పెండింగ్ లిస్టులో ఉన్నారు అంటే, మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడి నుంచి స్కూల్ డాష్బోర్డ్కి బ్యాక్ రండి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒకసారి గమనించాలి, ఇది చేయాలి. ఫైనల్ సబ్మిషన్ అంటే టీచర్ మాడ్యూల్లో ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని కనిపిస్తుంది కదా, ఇది చేయలేదు. అందుకని అక్కడ ఓవరాల్ స్టేటస్ కూడా నాట్ మార్క్డ్ కంప్లీటెడ్లో ఉంది. అంటే వీరు అంతవరకు చేసి ఇది ఎలా చేయాలో తెలియక మర్చిపోవటం జరిగింది. అందువల్ల వీరిది ఇన్కంప్లీట్లో వీరి పేరు అనేది రావడం జరిగింది. కాబట్టి ఇందుకు మనము ఏం చేయాలంటే, ఇక్కడ క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్లోకి వెళ్ళాలి. దాని మీద టచ్ చేసిన తర్వాత ఒకసారి రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ చెక్ చేసుకోవాలి. నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ 0, టోటల్ కంప్లీట్ ఇది, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఇక్కడ రిమార్క్స్లో మనం టీచర్ డేటా అప్డేటెడ్ అని రిమార్క్స్ ఎంటర్ చేసుకొని ఈ యొక్క చెక్ బాక్స్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఇది చేయకపోవటం వల్ల మీ స్కూల్ అనేది పెండింగ్లో రావటం జరిగింది. కాబట్టి ఇది మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని మీరు ఫైనల్ చేసుకున్నప్పుడు ఈ ప్రక్రియ, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ చేసి ఇక్కడ అప్డేట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పాఠశాలకు సంబంధించి కన్ఫర్మేషన్ చేయమంటుంది. ఆర్ యూ షూర్ టు అప్డేట్ ద స్టేటస్ అంటుంది. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఓవరాల్ స్టేటస్ మార్క్డ్ కంప్లీట్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు రిపోర్ట్లో మీది కూడా కంప్లీట్లోకి వస్తుంది, ఇది మార్క్డ్ కంప్లీట్ అని ఉండాలి. ఇది చేయకపోవటం వల్లే అన్నీ చేశారు, అంతా డేటా అంతా చెక్ చేశారు, సబ్మిట్ చేసి, కానీ ఫైనల్ సబ్మిషన్ అనేది ఈ ఓవరాల్ స్టేటస్ అక్కడ ఫైనల్గా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంది. అది ఒక్క చేసుకుంటే మీరు కంప్లీట్లోకి వస్తారు. మీరు ఈ యొక్క నోట్ సూచనని క్లియర్గా చదవండి. ఈ నోట్లో యాడ్ న్యూ ఆర్ డిలీట్ ఆర్ ఎనీ చేంజెస్ ఇన్ టీచింగ్ నాన్ టీచింగ్ ఆర్ విటిపి డీటెయిల్స్ విల్ ఆటోమేటికల్లీ చేంజ్ ద స్కూల్ స్టేటస్ ఫ్రమ్ కంప్లీట్ టు ఇన్కంప్లీట్. ఎవరైనా కొత్త వారిని యాడ్ చేసినా డిలీట్ చేసినా తర్వాత ఏమైనా మార్పులు చేసినా ఇప్పుడు మీరు కంప్లీట్లోంచి మరి ఇన్కంప్లీట్గా అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా పొరపాటుగా మీ తర్వాత మీ ప్రొఫైల్లో పొరపాట్లు గమనించున్నట్లయితే వాటిని మరొకసారి చెక్ చేసుకొని మళ్ళా ఈ విధంగా ప్రాసెస్ చేసినప్పుడు మీ పాఠశాలకు సంబంధించి యూడైస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అనేది 100% కంప్లీట్ అయినట్టుగా భావించాలి. ఓకే, ఇప్పటివరకు ఇలాంటి మంచి మీకు ఉపయోగపరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తున్న నా యొక్క స్వామి ఇన్ఫో ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మీకు ఉపయోగకరమైన వీడియోలు వెంటనే అందించేందుకు మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.